दलित प्रस्ताव लेनी केन्द्र बजेट मरीत असमानतलनु पेंचे विधंगा उंदनी दलित हक्कुल पोराट समिति अध्यक्षुडु जेवी प्रभाकर् पेर्कोन्नारु। विशाख वीजेएफ प्रेस क्लब लो निर्वहिंचिन विलेकर्ल समावेशंलो जेवी प्रभाकर् बोड्डु कल्याण राव चिंताड सूर्यमुलु मात्लाडुतू दलित गिरिजनुलकु तगिन बजेट केटायिंचालन्नारु। అణగారిన వర్గాల అభివృద్ధి కోసం కేంద్రం నిధులను కేటాయించకపోవడం బాధాకరమన్నారు। మౌలిక సదుపాయాల కల్పన పేరుతో ప్రభుత్వ రంగ సంస్థలలోకి ఎఫ్డిఐ అనుమతించడం తగదన్నారు। కేంద్రం ప్రకటించిన బడ్జెట్ దళిత గిరిజన యువతను నిరాశపరిచిందన్నారు। అనేక రకాల షేస్లు విధించడం ద్వారా నిరుపేదలు ఇబ్బంది పడే పరిస్థితి ఉందన్నారు। నిరుద్యోగ దళిత యువతకు నేషనల్ షెడ్యూల్ క్యాస్ట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా వచ్చే నిధులు ప్రశ్నార్థకంగా మారిందన్నారు। కేవలం ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలకు 3 లక్షల కోట్లు కేటాయించడం కేంద్రానికి తగదన్నారు। దళితులు గిరిజనులు మైనారిటీలు మరింత పేదరికంలో పడేటట్లు కేంద్ర బడ్జెట్ ఉందని వారు పేర్కొన్నారు। ఈ సమావేశంలో సమితి ప్రతినిధులు జి రాంబాబు కె రాములు బి అప్పారావు బి మోహన్ బాబు పివిఆర్ మోహన్ తదితరులు పాల్గొన్నారు। पेद प्रजल की अलग 130 కోట్ల మంది జనాభా ఆశలు తీర్చేటువంటి బడ్జెట్ అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నిర్మలా సీతారామన్ గారు ప్రకటించింది। అయితే ఇందులో పేద ప్రజలకి 1 రూపాయి కూడా కేటాయించినట్టు ఎక్కడ మనకు కనిపించలేదండి। ఉదాహరణకి దళితుల్ని తీసుకుంటే 30 కోట్లు దళిత గిరిజనుల జనాభాకి సంబంధించి ప్రతి సంవత్సరం బడ్జెట్లో వాళ్ళ వెల్ఫేర్ కోసరంగా ఎంత మీకు కేటాయిస్తున్నాం ఎంత డబ్బు కేటాయిస్తున్నాం అని చెప్పి ప్రతి సంవత్సరం ప్రకటించేవారు। జనాభా ప్రాతిపదికను చూసుకున్నట్టయితే మరి 130 కోట్ల మందికి 43.2 లక్షల కోట్ల బడ్జెట్ అయితే మాకు 11 లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించింది। కొన్ని 11 లక్షల కోట్ల రూపాయలు కాదు 1 లక్ష కోట్ల రూపాయలు కూడా ప్రకటించినట్టు కేంద్ర ప్రభుత్వం చేయలేదు, మాకు ఎక్కడ కనిపించలేదు। 1980 నుంచి కూడా ప్లానింగ్ కమిషన్ వాళ్ళు ఏం చెప్పారంటే మరి ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ అని ఒక దాన్ని ప్రవేశపెట్టారు, అదేంటి ఎస్సీ కాంపోనెంట్ అంటే ట్రైబల్ సబ్ ప్లాన్ అని అంటారు। 1980 నుంచి అమల్లోకి వస్తుంది వారి జనాభా ప్రాతిపదికన వాళ్ళ బడ్జెట్. ఈరోజు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశించింది। ఇది కేవలము సామాన్య ప్రజల యొక్క నడ్డి విరవటమేనే మేము ఆందోళన వ్యక్తం చేస్తున్నాం। నేను దళిత బహుజన సేన రాష్ట్ర అధ్యక్షుడి వ్యవహరిస్తున్నాను, నా పేరు చింతాడు సూర్యము। విషయం ఏంటంటే సామాన్య ప్రజలకు ఈ బడ్జెట్లో ఏమైనా న్యాయం ఉందని కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా ప్రశ్నించడం అనేది జరుగుతుంది। మరి అన్నగారు చెప్పినట్టుగా ఈరోజు ఎస్సీలకి రావాల్సినటువంటి ఆ యొక్క బడ్జెట్ ఏదైతే 11 వేల కోట్ల పైగా ఉన్నదని చెప్పని అన్నారో అదంతా కూడా షెడ్యూల్ క్యాస్ట్ల అభివృద్ధికి వెంటనే వినియోగించేటట్టు చేయమని చెప్పి ఈరోజు పార్లమెంటు సమావేశంలో మాట్లాడమని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం।